हाय हेलो नमस्ते शशिकल अस्लामिंग फ्रेंड्स वेलकम टू कजिल वाइब्स अंदर ड्रोन ऐतिकाली की राकुन आम बैक हो ना दा वीडियो टुडे चाला चाला रोजुल तरवाता ओक व्लॉग तो मी मुंदुकु वस्तुन्नानु बाइट के लेदन माटा इनी रोजुलु बट ई रोज मात्रमो माय फ्रेंड रवींद्र ब्रो कम हियर सो रवींद्र इज हियर सो बिकॉज ऑफ हिम प्लान चेसाडु बाइट के लेदामनी सो एक्चुअली लास्ट वीक कूडा मैं बाइट के लेदामो बट दैट वाज अ फर्स्ट मीट अंड इक्कडिकि वच्चिन तर्वाता एंड हाउ आई मेट हिम इज ना फ्रेंड वाला फ्रेंड सो दैट्स हाउ आई गॉट टू नो एंड ई वीक कूडा ब्रो बाइट के लेदामंटे सरे अनि चेप्पेसि प्लान चेयमंटे మేము బౌలింగ్ వచ్చాము అండ్ ఆ బౌలింగ్ ఏరియా మిసుసాగా ఇది ఎటోబికో అనుకుంటా మిసుసాగా కూడా కాదు నేను జస్ట్ బ్లైండ్ గా మ్యాప్స్ ఫాలో అవుతూ వచ్చాను సో ఇప్పుడు బౌలింగ్ కి వెళ్దాము అండ్ ఆ బౌలింగ్ ఏరియా ఏంటి అసలు ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి మీ అందరు చూపెడతాను సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము బట్ బిఫోర్ వి గెట్ ఇన్ దిస్ వీడియో ఎవరైతే కొత్తగా వచ్చారో నా ఛానల్ కి మేక్ షూర్ టు చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ ఒక నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కజిల్ వైబ్స్ కి అండ్ ఇంకా అంతే కదా లాస్ట్ నైట్ నేను వీడియో అంతా ఎడిట్ చేసేసి ఇగో నిద్ర కూడా పోలేదు అందుకే ఎప్పుడు 12కి ప్లాన్ చేసాము ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది బట్ నేనే చెప్పాను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను సో లేట్గా లేచాను అప్పటికి ఇంకా లేవుద్ది కాలేదు బట్ ప్లాన్ చేసాం కాబట్టి రావాలని ఖచ్చితంగా వచ్చాను బికాస్ మనం టైంకి వస్తేనే మనకు వీడియో వస్తుంది ప్లస్ ఫన్ ఉంటుంది ఏదున్నా కూడా అండ్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోతుంది మొత్తం లోపల ఇప్పుడే చాలా కార్స్ వచ్చేసినాయి మా ముందు ఒక గ్రూప్ కూడా లోపలికి వెళ్ళింది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము సో లెట్స్ గో सो यस मनम इप्पुडु प्लानेट बाउल को वच्चामु अंड ई एरिया इप्पटिक नेनु मेंशन चेसानु अनुकुंटा मिसुसागा एटोबिको की मध्यलो उंदनि चेप्तानु अंड रवींद्र नोज़ इट वेल अनुकुंटा नुव्वु गूगल चेसावा ओके आई थिंक ही जस्ट गूगल इट नन्नु कूडा चेक चेयमन्नाडु बट नेनु चेयलेदु फाइनली ही केम अप विद दिस थिंग अंड नेनु डिफरेंट प्लेस अनुकुन्नानु अदि कूडा बौलिंग प्लेस रेटिंग मंचिगा उंदी दानिकि ओके सो लेट्स गेट इन गाइस अरे मास्क वेसुकोले भय्या नेनु सो वन मोमेंट गाइस मास्क वेसुकुंटुन्नानु चलो मास्क वेसुकुन्ना थैंक यू ब्रो ఐ డోంట్ నో అసలు రికార్డ్ చేయనిస్తారా లేదా అని చెప్పి ఓ బౌలింగ్ లైన్స్ చాలానే ఉన్నాయి హాయ్ కెన్ ఐ రికార్డ్ ఇక్కడ స్కాన్ ద కోడ్ ఎంటర్ కాంటాక్ట్ ఇన్ఫో అండ్ ఎంటర్ అండ్ ఎంజాయ్ అంట సో ఈ సిస్టమ్ వచ్చింది అండ్ ఇక్కడ టేబుల్ మీద కూడా వాళ్ళు అన్ని మెన్షన్ చేశారు మాస్క్ ఒకవేళ లేకపోతే కనుక $1కి మాస్క్ ఇస్తారంట విచ్ ఇస్ రియలీ నైస్ ఎందుకంటే అందరం మాస్కులు తీసుకొచ్చుకోము కదా ఎందుకంటే మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి బట్ ఇక్కడికి వస్తే $1 మనము పే చేసినట్టయితే మనకు మాస్క్ కూడా ఇస్తారంట సో ఇప్పుడు మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాము 1% చేస్తే సరిపోతుందా గ్రూప్ నుంచి फर्स्ट क्यूआर कोड स्कैन रवींद्र ओके नो अभी नो 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 चलने ओपिक ऑलरेडी गॉट इज टू शॉट्स कदा नॉट ऑन गाइस सो नीन इप्पुडु तर्वात गाइस प्रोसेस इज ऑल डन निंपेस्टाम निंपि मनम इप्पुडु लोपलिकि वेल्तुन्नामु सो काउंटर दग्गरिकि वेल्लि असलु एदि एंत प्राइस उंटुंदो कनुक्कुंदामु हाउ मच इज फॉर एन आवर $46 ओके 1 आवर $46 इधर की टू पेयर ऑफ शूज शूज इच्छा टू डिफरेंट पेयर्स दिस इज फॉर मी एंड नी साइज़ 11 11 ओके थैंक्स अ लॉट सो मैं తీసుకున్నాము చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో స్పేషియస్ గా ఉంది చాలా నీట్ గా ఉంది అండ్ ఇక్కడ మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో మన బౌలింగ్ లేన్ వచ్చేసి 7 7 వచ్చేసి ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది కనిపిస్తుందా ఇక్కడ కూర్చోవచ్చు మంచి కుషన్ సోఫాస్ ఉన్నాయి ఇక్కడ గేమ్ అంతా మన నేమ్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత దెన్ వి విల్ స్టార్ట్ ప్లేయింగ్ సో అక్కడ స్క్రీన్స్ లో మన నేమ్ డిస్ప్లే అవుతుంది అండ్ పార్లర్ని మనకు ఇక్కడ న్యూస్ కూడా ఉంది సో ఇట్స్ లైక్ మోర్ ఫన్ నేను షూస్ వేసేసుకున్నాను అండ్ రవీంద్ర కూడా వేసేసుకున్నాడు ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మనకి అక్కడ నేమ్స్ అనేవి పాప్ అప్ అయితే అండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే మన టైం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ లేన్ అనేది జస్ట్ 1 అవర్కి మాత్రమే హైర్ చేసాము ఒకవేళ మనకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక ఇంకొక అడిషనల్ 1 అవర్కి వెళ్తాము బట్ ఫర్ నౌ వి ఆర్ గుడ్ విత్ 1 అవర్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన నేమ్స్ ఎంటర్ చేస్తున్నాము ఇప్పుడు రవీంద్ర అండ్ నాది నేమ్ ఎంటర్ చేస్తాం అక్కడ అండ్ యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి ఫ్రెండ్స్తో వస్తే చాలా బెటర్ అన్నమాట మస్త్ టైం పాస్ అయిపోతుంది లైక్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నా లేకపోతే లైక్ ఎనీ స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు అందరు కలిసి వస్తే మోర్ ఫన్ ఉంటుంది అండ్ రవీంద్ర నాది ఏదో సడన్ ప్లాన్ బట్ ఇట్ వాజ్ అ రియలీ మ్యాండేటరీ అండ్ మచ్ నీడెడ్ బ్రేక్ అని చెప్తాను నేను ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను బయటికి రావడం జరుగుతుంది అండ్ రవీంద్ర యాక్టివ్ ఉన్నాడు కాబట్టి కొంచెం బ్రో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటున్నాడు ఆ విధంగా ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాము సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ గైస్ ఐ హోప్ యుల్ ఎంజాయ్ దిస్ వీడియో సో మై టర్న్ గైస్ సో లెట్స్ డూ ఇట్ Again, I have to go. Not bad.
number is 17 and Ravindra's score is 13. Oh, nice. స్ట్రైక్ అని అవ్వాలి ఇజ్జత్ కా సవాల్ ఈరోజు కాకపోయినా కూడా పర్లేదు అనుకోండి ప్రొఫెషనల్ బిస్కెట్ డక్ ఏం చేయలే స్ట్రైక్ అయింది ఈ రోజు అయితే వచ్చినందుకు ఒక స్ట్రైక్ అనే చేసినాం ఖచ్చితంగా కుష్ 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 ఫుల్ కుష్ నా స్కోర్ బోర్డు చూసారా గల్లీజ్ ఉంది గల్లీజ్ అంటే గల్లీజే ఆడుతున్నా సో టూ స్ట్రైక్స్ అవ్వడం వల్ల రవీంద్ర స్కోర్ ఆల్మోస్ట్ ఇచ్చిన హిట్ చేసేసింది బా నెక్స్ట్ మనది కూడా టైం వస్తుంది టైగర్ కి టైం వస్తుంది అప్ప స్ట్రైక్ అండ్ మీడియం ఫాస్ట్ ఓవర్ ది వికెట్ Second time striked in the it's lunch time kabatti meme em tinledu dining fully open ayyindi anta so charnar veldam antunnaru so akkadiki velli food kuda ela untado chuddamu mara anta first time food vlogging kuda chestam ఐమ్ హంగ్రీ టు అండ్ ఈరోజు సాటర్డే మొత్తం ఫుల్ బిజీ పెట్టేసుకోవాలి వీడియో అంతా ఎడిట్ చేసి నైట్ నిద్ర లేదు యాక్చువల్లీ మార్నింగ్ పడుకున్నాను సమ్హౌ ఐ మేనేజ్ టు బీ హియర్ టుడే లైక్ సాటర్డేస్ వీకెండ్స్ యూటిలైజ్ చేసుకోవాలి కానీ దరిద్రం కొద్దీ బయట వర్షం పడుతుంది అప్ప ఇది వీక్ డేస్ లో ఫుల్ ఎండ కొడుతుంది వీకెండ్స్ కాగానే ఎవరన్నాడండి కెనడాలో ఉన్న వాళ్ళని పక్క వర్షం పడుతుంది ఆడుంది చెప్పాలంటే స్లిప్ అవ్వకుండా మనం చూసి అందుకే వాస్ సో ఫన్ గైస్ అండ్ ఎక్కువ పీపుల్ ఉంటుండేమో ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ 5-6 ఉంటేనేమో కొంచెం గ్యాప్ వచ్చేది టర్న్స్ తీసుకొని ఆడేవాళ్ళము బట్ 2 కాబట్టి బ్యాక్ టు బ్యాక్ అని పర్లేదు అయినా అంటే గేమ్స్ లో రవీంద్ర లీడ్ అవ్వడమే మనకి ఈరోజు కావాల్సింది సో ఈ వాజ్ ఇన్ లీడ్ ఫర్ షూర్ సో మనం వినాలని మోటివేట్ చేసి ఇలాంటి ఎన్నో ప్రొఫెషనల్ గేమ్స్ కండక్ట్ చేయాలి కజిల్ తప్పకుండా చేస్తాడు ఇలా ఓడిపోతూ మిమ్మల్ని గెలిపిస్తాడు గైస్ హలో వి ఆర్ డన్ ఫర్ ద డే షూస్ రిటర్న్ ఇచ్చేయాలి సార్ రష్ ఉంది ఎట్లుంది అసలు చాలా దారుణం ఉంది లెట్స్ గో సో చాలా రష్ ఉంది ఆల్రెడీ వచ్చేసారు చాలామంది వర్షం కూడా క్రేజీ పడుతుంది వర్షం చూసారా బయట ఎట్లా వర్షం వీకెండ్ల వర్షం ఏంటంటే అద్దా లుక్ ఎట్ దిస్ మ్యాన్ అసలు టూ మచ్ వర్షం ఉందిగా సో నెక్స్ట్ మనం ఇప్పుడు చార్నూర్ రెస్టారెంట్కి వెళ్తున్నాము లంచ్ చేయడానికి ఓ మై గాడ్ నా మీద పడుతుంది వాటర్ పడుతున్నాయి అప్ప ఈ వర్షం తట్టుకుని పోడు చిరాకు వచ్చేస్తుంది వెళ్ళొచ్చులే ఎంతసేపు అక్కడే ఉన్నాయి కార్స్ కూడా ఇక్కడే పార్కింగ్ ఎంత దూరం ఉంది ఇక్కడే ఉంది అక్కడే పార్క్ చేశాను నేను అండ్ రవీంద్ర కార్ కూడా అక్కడే ఉంది ఫర్ ద ఫస్ట్ టైం యూ కెన్ డూ ద ఫుడ్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ ఓ మై గాడ్ బ్రో
లెట్స్ డూ మోర్ ఇన్ ద ఫ్యూచర్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ యాక్చువల్లీ ఫుడ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అన్నలక్ష్మి అనే రెస్టారెంట్లో మనం రివ్యూ ఇవ్వడం జరిగింది రివ్యూ అంటే జస్ట్ బేసిక్గా దాని గురించి మాట్లాడడం జరిగింది బట్ ఇప్పుడు ప్రాపర్గా మనము మన చార్నర్ బిర్యానీ పాయింట్కి వెళ్తున్నాం కాబట్టి మై గాడ్ బిర్యానీ బ్రో అఫ్కోర్స్ బిర్యానీ ఇస్ లవ్ ఐ బెటర్ కాల్ మై ఫ్రెండ్స్ టు వాళ్ళని కూడా ఒక మాట అడుగుతాను ఇఫ్ దే వాంటెడ్ ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్ చూద్దాము సో సీ యు గైస్ ఎట్ ద రెస్టారెంట్ బై దెన్ గైస్ ద మోస్ట్ ఫన్నియెస్ట్ పార్ట్ ఏమైందంటే మేము చార్నర్ 2 kilometers అనుకున్నాము బట్ ఇప్పుడు మన ముందు ఎగ్జాక్ట్గా నా వెనకాల చూడండి అదేది అరే ఏది రైతు సో ప్లానెట్ బౌల్ అని ఉందా అండ్ ఎగ్జాక్ట్లీ దీని రోడ్ ఆపోజిట్లోనే టర్నర్ ఉంది మనం 2 kilometers అట్లా అయితే అనుకున్నాం ఇట్స్ నాట్ 2 kilometers ఇట్స్ జస్ట్ 2 minutes గైస్ అండ్ అది ఎక్కడుందో చూపడం రైట్ ఓవర్ దే కనిపిస్తుందా చార్ మినార్ సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అండ్ మనమేమో ప్లానెట్ బౌల్ దగ్గర ఉన్నాం అండ్ దట్స్ ద చార్ టర్నర్ యు ఆర్ కమింగ్ టు యూ చలో లెట్స్ గో వర్షంలో తడుచుకుంటూ పోతున్నాము పక్కన మళ్ళీ ఇక్కొద్దామా చాలా ఒక దాంట్లోనే వెళ్ళిపోతున్నాము ఓ బ్రో షిట్ ఓ మై గాడ్ చెత్త చెత్త ఉంది ఫైనల్ వచ్చేసినాం కార్ లోపలికి ఏంటి కార్ చెత్త చెత్త ఉంది అంటారమ్మా ఏడుంది బ్రో కార్ చెత్త చెత్తగా ఇంత బాగుంది స్మెల్స్ గుడ్ ఇన్ సైడ్ అండ్ యూనో ఐ లవ్లీ కార్ జాకెట్ క్యారీ చేస్తే అఫ్ కోర్స్ ఎందుకంటే ఇట్లా వర్షం ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు అని చెప్పేసి ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్ టు హ్యాపెన్ బ్రో అండ్ ద బెస్ట్ థింగ్ ఇన్ హిస్ కార్ ఇస్ ఐల్ షో యూ లార్డ్ శివ లుక్ ఎట్ ద లార్డ్ శివ ఎక్కడ తీసుకొచ్చినావు అన్నావు ఇది ఫేస్బుక్ మార్కెట్ సో అట్లా ఈజ్ అ డివోటీ ఆఫ్ లార్డ్ శివ ఓ హీ గాట్ ఎ టాటూ యాజ్ వెల్ చూడండి సో సీ అట్లా అనమాట ఐ లైక్ దట్ రుద్రాక్ష అండ్ దట్ ఐడల్ అండ్ గణేషన్ది కూడా ఉంది గణేషన్ది మొన్న ఉండేనా నేను అబ్జర్వ్ చేయలేదు బట్ ఫస్ట్ ఓ మహాదేవ్ సి లుక్ ఎట్ దిస్ బ్రో నైస్ నైస్ ఐ జస్ట్ లైక్ ద వే హీ టుక్ కేర్ ఆఫ్ హిస్ కార్ అండ్ ఇట్లా ఐడల్స్ పెట్ నైస్ ఇట్స్ గుడ్ ఇంట్రెస్టింగ్ సో లెట్స్ గో సో గైస్ యాజ్ పర్ ద ప్లాన్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చార్మినార్ వెళ్తున్నాము చార్మినార్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏం తింటాము అనేది క్లారిటీ లేదు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షోర్గా అయితే బిర్యానీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్టర్స్ చెప్దాము యాక్చువల్లీ నిన్న కూడా వెడి డి గోబ్రో చేస్తాడే లాస్ట్ నైట్ బావచ్చి ఈ బీన్ టు బావచ్చి టూ డేస్ గోయింగ్ టు చార్మినార్ నెక్స్ట్ డే లైక్ ఎవ్రీ డే పోతావు కదా నువ్వు మంచి నాకు ఫుడ్ బ్లాగింగ్కి పనికొస్తాడు రవీంద్ర లెట్స్ గో బ్రో సో ఎక్స్ప్లోర్ చేద్దాము చార్మినార్కి నేను నాకు తెలిసి ఇంతకుముందు ఒకసారి ఏమో తిన్నట్టున్నాను చార్మినార్ నుంచి బట్ డైనింగ్కి మాత్రం ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం మనము ఒక రెస్టారెంట్లోకి వెళ్తున్నాము లాస్ట్ వీక్ డైనింగ్ చేసాము రవీంద్ర అండ్ నేను బట్ అది బార్బీక్యూ టునైట్ బట్ ఏంటి అంటే బార్బీక్యూ టునైట్లో మాకు వైబ్ ఓకే అది ఎట్లా అంటే కేఫ్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ కేఫ్ లాగా ఉండే బట్ ఇక్కడ అంబియన్స్ కూడా చూద్దాము ఏ విధంగా ఉంటుందో అండ్ డెఫినెట్లీ రివ్యూ కూడా ఇద్దాము అవసరమైతే ఏమంటావు ఏ మనం రివ్యూ ఇచ్చేటోళ్ళం అంతా అయిపోయాము ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్ లెట్స్ గో వి ఆర్ మూవింగ్ రైట్ నౌ సారీ దట్స్ ద సైన్ టు షో యూ దట్ వి ఆర్ మూవింగ్ అండ్ సీట్ బెల్ట్ వేసుకోవాలి నో లెఫ్ట్ టర్న్ ఓకే వైపర్స్ వేసుకోకుండా కార్ నడుపుతున్నాడు కదా దీని వెనకాల ఒక స్టోరీ చెప్తాడు ఇప్పుడు రవీంద్ర వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సెరామిక్ కోట్ వేయించినా అని చెప్పేసి అసలు వైపర్ కూడా ఆన్ చేయట్లేదు చూసినావా వాటర్ పడి దానికి స్లైడ్ అయిపోతే ఇప్పుడు అవసరం లేదు అన్నాడు నేను ఇట్లుంటే అసలు నడిపి పోయేటోడిని నేనైతే తప్పకుండా వైపర్స్ ఆన్ చేస్తుంది ఎంత పెట్టినావు సెరామిక్ కోటింగ్ ఓకే అసలు నీ ఫస్ట్ నీ కార్కి ఎంత పే చేస్తున్నావు మంత్లీ చెప్పు 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 ఆల్మోస్ట్ 500 సో నైస్ సో 500 ఓన్లీ కార్ ఈఎంఐ మళ్ళీ ఇన్సూరెన్స్ సెపరేట్ సో ఇన్సూరెన్స్ మళ్ళీ సెపరేట్ అంట బట్ ద వే హిమ్ గాట్ ఇట్ మోడిఫైడ్ మోడిఫైడ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి అడిషనల్ థింగ్స్ యాడ్ చేయించాడు క్యాలిపర్స్ కలర్ కోటింగ్ చేయించాడు అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కదా వాట్ యూ కాల్ దట్ వ్రాప్ చేయించాడు యా సో వ్రాప్ చేయించాడు నంబర్ ప్లేట్ కూడా కొంచెం యూనిక్గా తీసుకున్నాడు నీ నంబర్ ప్లేట్ నువ్వే చెప్పిగా నేను చెప్పే కంటే తోపన్ ఉంటుంది సరే నేను చూపెడతాను నేను యాక్చువల్లీ తోపన్ రాపించుకున్నాడు అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ డిస్కస్డ్ ఆల్ దిస్ విత్ హిస్ పేరెంట్స్ అండ్ దెన్ కన్ఫర్మ్డ్ అట్లా తీసుకున్నాడంట ఇట్ వాజ్ రియల్లీ యాక్చువల్ క్యాచ్ ఉండే వచ్చేస్తాం మనం చార్మినార్కి సో హియర్ వి ఆర్ ఎట్ ద చార్మినార్ ఇండియన్ కుజీన్ అండ్ దిస్ ఈస్ ద వన్ ఇన్ మిసిసాగా మేము ఉన్న స్కార్బ్రో సైడ్ కూడా వెళ్ళినప్పుడు అవి బీన్ దేర్ అండ్ యాక్చువల్లీ వాళ్ళకి ప్యాటియో ఉండే ప్యాటియోలో వాళ్ళకి వెనకాల పార్కింగ్ స్పేస్తో పాటు చాలా ఓపెన్ స్పేస్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే లిటరలీ దే హ్యాడ్ మ్యూజిక్ దేర్ అండ్ ఫుల్ వైబ్ ఉండే
అది అలాంటి వైబ్ మళ్ళీ నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ చార్మినార్ స్కార్బ్రోలో మాత్రమే ఆ వైబ్ అనిపించింది అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్. బట్ అన్ఫార్చునేట్లీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డైనింగ్ క్లోజ్ అయిపోయింది. డైనింగ్ ఇన్ ద సెన్స్ ప్యాటియోలోనే అయిపోయిందంట. సో 10:30 క్లోజ్ అంటే మేము 11:15 అక్కడికి రీచ్ అయ్యాము. బట్ కొంతసేపు అక్కడ ఉండి, కొంతసేపు అంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్ అక్కడ ఉండాలి అనేసి అక్కడ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయాము. వచ్చేసిన రెస్టారెంట్కి ఇంకా లెట్ చేయకుండా లెట్స్ గో. అరే మాస్క్ ఏది భయ్యా, ఇది ప్రతిసారి ఇట్లా అవుతుంది. ఎట్లా లోపల మీద తీసేసే కథనే, బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక ఈ కథలు అన్నీ. సో ఇప్పటికి కూడా ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, బౌలింగ్ వెళ్దామా కాదు, బౌలింగ్ వెళ్ళిన తర్వాత వాట్ హ్యావ్ ఇట్ డన్, బౌలింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన అంతవరకు వి జస్ట్ యాడ్ దిస్ మాస్క్ ఆన్, దాని తర్వాత అంతా ఓపెన్ అయ్యి కదా. సో ఎస్ లెట్స్ గో. యా గెటింగ్ అవుట్ ఆఫ్ కార్, ఐ టుక్ ఆఫ్ మై గ్లాసెస్. యా ఇదిగో నంబర్ ప్లేట్ చూపెట్టాలి, నంబర్ ప్లేట్ బ్రో రివీల్ చేసేస్తున్నా. తోపంట వన్ సెకండ్ ఓంకార్ అన్య అలా చేయకూడదు అన్య. సో యా తోపంట, ఇట్స్ అ యునిక్ థింగ్, నైస్. సో ఐ షో యూ వన్ డే, ఇప్పుడు కాదు, మీకు ఎక్సైటింగ్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ అదర్ వీడియోలో మేము కలిసినప్పుడు డెఫినెట్లీ ఐ టేక్ యూ త్రూ హిస్ కార్, ఎట్లుంటో చూపెడతాను. చార్మినార్కి వచ్చాము, వి ఆర్ నాట్ డూ ఫస్ట్ వీడియో అని చెప్పాలి. అంటే మనము అదేంటి అన్నలక్ష్మి అని అట్లా ఇట్లా వెళ్ళాం కానీ, బట్ చార్మినార్ మన ఇండియన్ కుజీన్ అండ్ ఎస్పెషల్లీ బిర్యానీ టైప్లో అంటే ఇక్కడికే వస్తున్నాం మనము. అండ్ ఇది మిసిసాగా లొకేషన్లో ఉన్నాం మనము. సో ఇక్కడ హ్యాండ్స్ నాకు తెలిసి శానిటైజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఓ వావ్. లోపలికి రామేంద్ర, నైస్ లైటింగ్. ఓకే థ్యాంక్ యూ రామేంద్ర. సో మనం ఇప్పుడు మన టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ చాలా బాగుంది లోపల లైటింగ్ అని, ఇంకా అంబియన్స్ ఎట్లుందో చూద్దాము. సో క్యాచీ ఉంది అండ్ వెనకాల సౌత్ ఇండియన్ అండి, ఆర్య పాటలు ప్లే అవుతున్నాయి అప్ప. నేను యాక్చువల్లీ పాటలు ప్లే చేస్తే నాకు కాపీ రైట్ స్ట్రైక్ వస్తుంది అప్ప, ఏదో ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళ థీమ్ చూసావా, లైక్ మొత్తం వుడెన్ ఇంటీరియర్ ఉంది వీళ్ళకి. ఇట్ ఇస్ రియలీ నైస్ అండ్ క్యాచీ ఉంది చెప్పాలి అంటే. ఐ లైక్ దట్. సో ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర ఇదే సిస్టమ్ ఉన్నట్టుంది, బార్ కోడ్ స్కాన్ చేసేసి దెన్ ఇట్ విల్ షో ద మెన్యూ అండ్ దెన్ దట్ ఈస్ హౌ వి ఆర్డర్. అండ్ ఇక్కడ వెయిట్రెస్ కూడా ఐ థింక్ వాళ్ళందరూ బ్లాక్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో దిస్ ఇస్ రియలీ నైస్, ప్లెజెంట్ ఉంది ఇక్కడ. లైట్ మ్యూజిక్ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. జస్ట్ నౌ మేము ఒక యూనిక్ థింగ్ ఫైన్ చేసాము. యూనిక్ ల్యాండ్లైన్ నెంబర్కి స్టార్టింగ్లో మనం 040 యాడ్ చేసాము వాళ్ళ మా హైదరాబాద్ కోడ్కి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ బట్ ఐ రిమెంబర్. సో చార్మినార్ ఇండియన్ కుజిన్ 040 అని చెప్పేసి ఉంది, దాట్స్ క్రేజీ. అండ్ లోపల కూడా చూడండి లైటింగ్ ఈజీ ఉంది, క్యాచింగ్ ఉంది. బట్ టేబుల్ క్లీన్ చేస్తున్నారంట, ఇంకా దొరకలేదు టేబుల్. మనకి టేబుల్ దొరికితే మనం వెళ్ళి కూర్చొని ఇంకా స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ మన టర్న్ వచ్చింది. యాక్చువల్లీ ఆ లైట్ ఆన్ చేస్తారు కొన్ని టైం ఎనీథింగ్ దేవర్ ఒక దేవర్. ఓకే సో దుకాన్ ఫీజ్. ఓకే థ్యాంక్ యూ. మనకి ఈ టేబుల్ అలాట్ చేశారు బట్ డార్క్ ఉందని చెప్పేసి ఈ డినైడ్. సో ఆ టేబుల్ క్లీన్ చేసి ఇస్తారంట. సో అంతవరకు వెయిట్ చేద్దాము, విల్ గో త్రూ ద మెన్యూ అంటిల్ దెన్. అండ్ హ్యాండ్ వాష్కి వచ్చాము. హ్యాండ్ వాష్ వాష్ బేసిన్ చూసారా డూడ్, అది పాత్ర గోల్డ్ పాత్రలా ఉంది. ఐ వాష్ మై హ్యాండ్స్. సో గైస్ వచ్చాము, టేబుల్ అలాట్ చేశారు మాకు. వి హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ మెన్యూ ఓవర్ హియర్. సో విజిబుల్ ఉంది, అయితే చిన్న ప్లేట్ ఇచ్చారు అండ్ కట్లరీ కూడా ఇచ్చారు. అండ్ దిస్ మెన్యూ కార్డ్ యాజ్ వెల్ అండ్ దానికి బార్ కోడ్ ఉంది. ఐ థింక్ డైరెక్ట్ కూడా మనం ఆర్డర్ చేయవచ్చు అండి ఇప్పుడు. ఇట్లా ఇట్లా ఎట్లా ఉంది మెన్యూ కనిపిస్తుందా? యా ఇప్పుడే స్టార్టింగ్లో చూపెట్టాను కదా, 10:30 నుంచి 10:30 వరకు ఓపెన్ ఉంటుందంట. అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఫ్రీక్వెంట్ విజిటర్ కాబట్టి రవీంద్ర హీ విల్ లెటర్స్. బట్ రెస్టారెంట్స్ మీద అవేర్నెస్ ఉంది. సో వాట్ ఈస్ బెస్ట్ అనేది రవీంద్ర నోస్ బెటర్ కాబట్టి అకార్డింగ్లీ మనం ఆర్డర్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఐ నాట్ రిలీ షూర్ బిర్యానీ ఎట్లా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసినట్టున్నా కానీ లైక్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు శివ, తెలుసు కదా వాడు చాలా అనమాట ఫుడీ. నేను వాడు ఎట్లా అంటే ప్రతి ఒక్క ఏదైనా రెస్టారెంట్ వెళ్ళినప్పుడు తప్పకుండా బిర్యానీ తీసుకురావడం చేస్తూ ఉంటాడు. బట్ చెప్తాడు కానీ మేము తినడం మీద జరుగుతుంది, స్పెసిఫిక్గా ఎక్కడ కానీ అడగము ఎందుకంటే ఈ పాండమిక్లో అలవాటు పోయింది. బట్ ఎస్, సో స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాము అండ్ మెన్యూ ఒకసారి చూపెడతాను మీకు ఎలా ఉందో.
ఇంత పెద్ద మెన్యూ ఉంది అండ్ ఇట్స్ నాట్ డన్ బెడ్ కాల కూడా మిగతా అండ్ ద మెన్షన్ లాడ్ ఆఫ్ దే డూ డైనింగ్ అప్పుడు డైనింగ్లోనే ఉన్నాం మనం క్యాటరింగ్ కూడా చేస్తానంట క్యాటరింగా క్యాటరింగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రో అర్థమైంది కదా మీకు అండ్ టేక్ అవే కూడా ఉంది అండ్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ యూఆర్ పార్ట్నర్ విత్ డో డాష్ ఊబర్ ఈట్స్ అండ్ చౌనవ్ అంట చౌనవ్ అని చెప్పేసి నాకు తెలిసి చైనీస్ అనుకుంటా సో అట్లా కూడా చేయవచ్చు అండ్ దర్ అడ్రస్ ఇస్ రైట్ సో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాము ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ చార్మినార్ అని చెప్పాలి అండ్ ఇట్ వాజ్ ఆల్ అన్ప్లాన్డ్ ప్లాన్డ్ అయి ఉంటే ఇంకా బెటర్గా చేసేవాళ్ళము బట్ ఈవెన్చువల్లీ వీ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వాట్ డిఫరెంట్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ అండ్ మన హైదరాబాద్ రెస్టారెంట్స్ స్పెషల్గా ఇక్కడ టొరంటో ఏరియాలో ఏమి ఉన్నాయి అదేవిధంగా ఇన్ కేస్ మనం కెనడా వైడ్గా మనం విజిట్ చేయడానికి వెళ్తే కనుక తప్పకుండా అక్కడ మన హైదరాబాద్ ఫుడ్ లేదా దేశీ ఫుడ్ ఏం దొరుకుతుందో తప్పకుండా ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఫర్ నౌ అయితే విల్ గో త్రూ ద మెన్యూ అండ్ చూద్దాము ఏం ఆర్డర్ చేయాలి ఇక ఒకసారి చూపెడతాను మేము కూర్చున్న టేబుల్ కూడా ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో ఇట్స్ అ నైస్ వుడెన్ టేబుల్ అనమాట సో మోస్ట్లీ వీళ్ళ థీమ్ వచ్చేసి వుడెన్ అండ్ గోల్డ్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఉంది బ్లాక్ ఎల్లో సో చాలా వైబ్రెంట్ అండ్ యాక్చువల్ సో గుడ్ అనమాట ప్లెజెంట్ ఫీలింగ్ ఉంది ఇక్కడ కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్లీ సో క్యాచీ ఉంది ఇక్కడ మనము తందూరి చికెన్కి వెళ్తున్నాము హాఫ్ అండ్ ఫుల్ ఆప్షన్స్ ఉంది సో వీ గోనా థింక్ అబౌట్ ఇట్ అండ్ దాని తర్వాత విజయవాడ స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఉంటా దాంతోపాటు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటున్నాము సో అవన్నీ ఐటమ్స్ వచ్చిన తర్వాత ఐ షో Guys, we ordered for mango lassi. Look at the jars they served in. Cute, cute ga unnai kada. Nice. Club boys food din lese raatri lese club boys order. Club boys addict ayipoyanta. Amma, anta pudiyara da chaaru. Enta mandi meelo club boys correct ayyaru na comment lo cheppandi. Venkal aa background music vastundi. Adi em avutho na clarity ledhu. Endukante pakka corporate side vaadu. ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ కదా ఇవన్నీ సో నేను ఐరన్ ఎట్లా కవర్ చేస్తున్నా కానీ చూద్దాం చీఫ్ మ్యామ్ సో ఫైనలీ ఇట్స్ హియర్ కొంచెం వెయిట్ చేసి 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 మ్యాంగో లెసన్ సగం ట్రై చేశాను నేను అండ్ తందూరి బ్యాటర్ ఈజ్ హియర్ ప్లాటర్ కూడా కాదు తందూరి చికెన్ కలర్ఫుల్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ టూ పీసెస్ ఇచ్చారు అండ్ పక్కన అనియన్స్ అండ్ సమ్ వెజ్ బెల్ పెప్పర్స్ ఉన్నాయని చెప్పచ్చు వెజ్ ఈజీయా అండ్ అనియన్స్ ఉన్నాయి కింద సో లెట్ చేయకుండా లెట్ స్టార్ట్ బ్రో అండ్ గోయింగ్ ఫర్ దిస్ పీస్ రైట్ అమ్మ బాబాయ్ ఇది మనము ఈ బాబాది కాదు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసి జ్యూసీ ఉంటుంది జస్ట్ కొన్ని ఫస్ట్ బైక్ అండ్ సో జ్యూసీ సో జ్యూసీ చట్నీ మెన్ చట్నీ ఇట్లయితే క్రూషియల్ రోల్ అని చెప్తాను ఇలాంటి వాటిలో దాంట్లో ఎందుకంటే చట్నీతోనే యాక్చువల్ తందూరి టేస్ట్ బెటర్ కదా దాంట్లో స్పెషల్ మింట్ అంటే మింట్ తిన్నప్పుడు ఎట్లా ద బ్లాస్ట్ అయితే ఫ్లేవర్స్ నోట్లో సో యాక్చువల్లీ చాలా ఫ్రెష్ ఉంది అది చాలా చాలా ఫ్రెష్ ఉంది ఇప్పుడు ఫినిష్ చేసేసిన తర్వాత మళ్ళీ బిర్యానీ వచ్చిన తర్వాత బ్యాక్ వెజెస్ తందూర్ తందూరి మొత్తం సాఫ్ చేసి ఇస్తున్నాను నెక్స్ట్ వెజెస్ కాట్ బిర్యానీ సో విజయవాడ దమ్ బిర్యానీ అంట బోన్లెస్ దమ్ బిర్యానీ విజయవాడ బోన్లెస్ బిర్యానీ అంట ఎగ్జాక్ట్లీ దిస్ హౌ ఇట్ ఇస్ చూడండి చాలా బాగుంది కదా సో హాట్ అండ్ ఆన్ ద సైడ్ ది గేవర్స్ దిస్ రైతా క్యూట్ లిటిల్ కప్ అండ్ సో అలన్ కూడా ఉంది సో దిస్ ఇస్ ఐ థింక్ ఇట్స్ నాట్ దాట్ థిక్ బట్ ఓకే లెట్స్ ట్రై చూద్దాం ఎట్లా ఉంటుందో బేసిక్గా మన హైదరాబాద్ అయితే ఏమో సర్వ్ చేస్తాను ఇక్కడ మనమే సర్వ్ చేసుకోలేదు పడేస్తాను తప్పకుండా ఎగ్గినాలి పాట ఇట్లా స్కూటి బట్ ఎగ్గినాలంట అదే కదా డిజాల్స్ వస్తుంది లైక్ ఉమ్మా పడిపోతాను భయం అంటే బిర్యానీ సర్వ్ చేసుకున్నాను బాగుంది చాలా బాగుంది బట్
పీస్ ట్రై చేయలేదు, కింద ఉంది మసాలా అంతా, అది అన్నం పడిపోతాం భయంకరంగా. మసాలా సారీ అన్నం అంతా పడిపోతాం. మసాలా కూడా చాలా ఇచ్చారు. నెక్స్ట్ మసాలాతో different type of biryani I tried here after another place which is in Mississauga only. So name endukante Hyderabad house anukuntaru matram. Okka try chesina tarvata this is my second time I'm trying this Vijayawada sambandhichindi. It's good. And another boneless chicken matram. ఫైనల్లీ మనం తినేసి బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ మీకు అన్ని చూపెడదాం అనుకున్నాను, బట్ అది మెల్లమెల్లగా క్రౌడ్ పెరుగుతూ ఉండే అండ్ ఇట్ వాజ్ ఆల్ అన్ప్లాన్డ్ కాబట్టి పీపుల్ మైట్ ఫైండ్ ఇట్ వియర్డ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా అన్కంఫర్టబుల్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వి స్టాప్ రికార్డింగ్. బట్ ద బిర్యానీ విచ్ వీ ఆర్డర్డ్ వాజ్ రియలీ గుడ్, ప్రాపర్ క్వాంటిటీ ఉందని చెప్పాలి. అండ్ టూ పీపుల్ సరిపోయింది బికాస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే వాజ్ మ్యాంగో లస్సీ. తిన్నాను బ్రో, యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ లాట్. నేను బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేస్తాను మీ అందరూ తెలుసు కాబట్టి ఐ కుడెంట్ ఈట్ అ లాట్. బట్ మ్యాంగో లస్సీ వాజ్ యమ్మీ, ద సేమ్ టైమ్ బిర్యానీ అండ్ ఆల్సో తందూరి ద స్టార్టర్ వాజ్ ఆల్సో రియలీ గుడ్ అండ్ టోటల్గా అంబియన్స్ వాజ్ టోటలీ గుడ్ యా. సో డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై దిస్ బిర్యానీ ఫ్రమ్ షాబ్నాజో. అండ్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుందంట, బట్ దే వాజ్ నో స్పేస్. మేము ఏమనుకున్నామంటే వీ విల్ గో ఫర్ విజయవాడ బోన్లెస్ బిర్యానీ అండ్ అది తిన్న తర్వాత దెన్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీకి వెళ్దాం అనుకున్నాము. బట్ సరిపోదు, ఇంకా అనవసరంగా ఇంకా నేనైతే తినలేను. రవీంద్ర అయితే సరిగ్గా తినలేదు, అది ఫస్ట్ షోర్. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఒకవేళ టైం దొరికితే తప్పకుండా చేద్దాము. యాక్చువల్లీ ఇంకా క్రౌడ్ ఇంకా నార్మల్గా ఉండేది బికాస్ ఇట్ వాజ్ ఇన్ ప్లాన్డ్ అండ్ దే డోంట్ నో దట్ విల్ బి రికార్డింగ్ కాబట్టి అప్పటికి వి ఆస్క్డ్ ఇఫ్ యూ కెన్ రికార్డ్ అండ్ అప్పటికి వన్ ఆఫ్ ది కస్టమర్ వాజ్ నాట్ ష్యూర్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అది అన్నారంట. సో ఇంకా అనిపించింది ఐ షుడ్ బెటర్ స్టాప్ రికార్డింగ్. వాళ్ళని రికార్డ్ చేయట్లేదు, వీ నో వాట్ వీ వర్ డూయింగ్, బట్ యూనో ఇలాంటి కష్టాలు ఉండే ఉంటాయి బ్లాగర్కి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం మేము అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది, పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ హౌ ద లైఫ్ ఆఫ్ అ బ్లాగర్ వుడ్ బి లైక్ అండ్ దట్స్ అన్ ఎండ్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేస్తే ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ. రవీంద్ర బాయ్ చెప్పేసి చలో. సో పీస్ అవుట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ దిస్ ఇస్ కజిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.